ఎక్కువ గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకెళ్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకంత కంగారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు, ఆయనకు విశ్వసనీయత ఉంది, ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి. అదేవిధంగా మాకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు, మా పార్టీ క్యాడర్ ఉంది, మాకు ఐపాక్ టీం ఉంది, మాకు పబ్లిసిటీ చేసుకోవటాకో లేకపోతే గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారీ చేయడానికి 24 గంటల సమయం మాకు చాలు. కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయండి. చంద్రబాబు గారు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తారని అంటారు. ఈ రాష్ట్రంలో 400,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. దాంట్లో 250,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. 400,000 రూపాయల్లో 250,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులు లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగే చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటరీ అని చంద్రబాబు గారిదా? ప్రభుత్వం అంది. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగే చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటరీ అని బాబు గడి సొత్తా? చంద్రబాబు గడి బాబు గడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి, రూల్ ఉందా, రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంకర్లు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటరీ పెట్టేశారు, సెక్రటరీ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లు లేకపోతే ఎకరం 20 కోట్లు ఉంటుంది, 2 కోట్లు ఉంటుంది, 20 కోట్లు ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదు గతంలో. ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు. ఆయన చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కనాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు. ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు సమాధానం చెప్పమనండి. 30 మంది పైన తన సామాజిక వర్గం 3% ఉన్న వాళ్ళకి, 30 మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపులు ఓట్లు గంపగుత్తుగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 20% పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లన్నీ 24గా, ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి 30 సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో. మరి 20% సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లన్నీ 24గా, దాంట్లో అసలు 10-14 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు. ఇవన్నీ ఆ సామాజిక వర్గం గ్రహించట్లేదా? చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా? 3% ఉన్న తన కులానికేమో 30 సీట్ల, 20% ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంపగొత్తుగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఒక రాజకీయ పార్టీకి 24 సీట్ల ఇవ్వటానికి ఈయనకన్నా సిగ్గు ఉండాలి, తీసుకోవటానికి ఆయనకన్నా ఉండాలి. వీళ్ళిద్దరికి వెళ్ళేనప్పుడు ఓటు వేయటానికి సిద్ధంగా ఉంటారా? ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా, ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా? మేమిద్దరం కలిసాము, మీ ఇద్దరు కలిస్తే జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కమ్మారెడ్డి వాళ్ళైనా అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనస్.